తాగుబాతు వీరయ్య వీరమ్మ పంచాయతీలో అనూహ్యమైన తీర్పు ఇవ్వబోతున్నారు కనుక గ్రామ ప్రజలందరూ కూడా రచ్చబండ కావాల్సిందిగా తెలియజేస్తున్నాము. పంచాయతీకి తక్కువ మంది వచ్చిర్రు. వీరిగాని పంచాయత్ అని తెలివంగానే ఎవరు రాలేదు రాయుడు గారు. ఇంతకు మీ సమస్య ఏమిటో చెప్పండి. వీడు పొద్దుగాల నుంచి పొద్దుకదాకా మందు కొడతాడు, అది తాగింది దిగేదాకా అలా ఆవిడని కొడతాడు. వీళ్ళ పంచాయతీ ఇదేనయ్యా ఇయ్యాల. ఏమ్రా వీడు చెప్పింది నిజమేనా? అయ్యా నేను ఎందుకు చెప్తాను అందుకో ఒకసారి చెప్పలేండి అయ్యా. సరే కానీ అయ్యా నా భార్య పెళ్ళిన కొత్తలో బాగానే ఉండేది అయ్యా. ఆ తర్వాత నెమ్మదిగా సీరియల్కి అలవాటు పడిపోయింది అయ్యా. అదేదో సీరియల్లో భార్య భర్తతో పని చేస్తుందండయ్యా. అప్పటి నుంచి నాతో అన్ని పనులు చేస్తుందయ్యా. అంటుల తోట నుంచి బట్టలంతా ఉతికే వరకు అన్ని పనులు నాతోనే చేస్తుందయ్యా. అందుకేనయ్యా వంశాలు మొదలుపెట్టానయ్యా. ఏమైందమ్మా మొగాళ్ళతో ఇలాంటి పనులు చేయించవచ్చా? అది కాదయ్యా. నార్మల్ మీరు సీరియల్ చూస్తారు, మా బతుకులు ఎపిసోడ్లు చేస్తారు. మీ ఆడవాళ్ళు సీరియల్ చూస్తుంటే మా మగవాళ్ళు వార్తలు చూడలేక ఇటు ఐపీఎల్ మ్యాచ్ చూడలేక ఎంత విలవిలబోతున్నారో తెలుసా? ఇక నుంచి మీ ఇంటి డిస్కనెక్షన్ రద్దు చేస్తున్నా. ఇదే ఈ శంకర్ రాయుడు తీర్పు, ఇక వెళ్ళండి. ఊరు బాగా గుళ్ళు చూసుకొని బాగా అలసిపోయినట్టున్నారు. అయ్యో ఇలా రండి వచ్చి కూర్చోండి, అమృతాంజన్ రాస్తా తలకి. ఆ పంజాయి రాధిక తలనొప్పితో చచ్చిపోతున్నా. ఏమండి పొరపాటున కూడా ఆ మాట అనకండి. ఏం జరిగిందే నేను ఇప్పుడు ఏమన్నానని? చచ్చిపోతున్నాను అన్నావు కదా, కలలో కూడా ఆ మాట అనకండి. ఏ ఊరుకో, ఊరికే కామెడీ చేసిన పోయి అమృతాంజన్ లేపో. రాధిక నువ్వు నిజంగా నాకు దొరకడం కలనా నిజమా? ఏంటండి ఆ మాటలు, కళ్ళు పోతాయి. మీరు దొరకడు నాకు జన్మ జన్మల సుకృతం. రాధిక మన బంధాన్ని బ్రహ్మదేవుడు రెండు చేతులతోటి ఒకటేసారి రాసినట్టున్నాడు. మనం గందికే ఇద్దరం ఒకటైననే. రాధిక ఈ కౌగిళ్ళలో కలిసుండాలని, ఈ కౌగిళ్ళలో కలిసుండాలని. ఓర్ని అక్క ఇదంతా కలన ఏంది? కలనే కళ్ళు కనుకుంటా కూర్చున్నావా? ఆ పని అంతా ఎవడు చేస్తాడు? అయ్యో మా చేత తీయి, ఇప్పుడు ఏం కొంపలు ముంచుకోపోయినాయని
నువ్వు పోయి పండుకోపో. ఇంకాసేపు ఉంటే మంది కొంపలాళ్ళు వచ్చి మన ఇంటి మీద పడతారు. అవును, నేను పని చేస్తానని తెలిస్తే నా ప్రెస్టేజ్ అంతా పోతుంది. నేను పోతా. ఏమైంది రాధిక, గిన్ని బోన్లు జమ చేసినావు? చుట్టుపక్కలకంత భోజనాలు పెడతానవా? అనే తాపకోడి తెస్తానవు. ఆ నువ్వు నెలభీముడు వంటి వంటకానివని చుట్టుపక్కల అందరినీ పిలుస్తా. అయ్యో, గట్ల అరవకే చుట్టుపక్కల వాళ్ళు అని తింటారు. నాకు వచ్చిందే చింతపండు పులుసు, కోడిగుడ్ల కూర. సాల్గానే తొందర బోల్లోము, షాయ్ పెట్టాలి. రాయుడు గారు. ఓ రాయుడు గారు. ఏమే రాధిక, ఎవరో పంచాయతీకి వచ్చినట్టున్నారు, వెళ్ళేస్తా. పంచ ఊడిపోద్ది, ముందు గిన్నెలు దోము, తర్వాతనే బయట పంచాయతీ. వస్తున్నా ఉండు. మన ఊర్లో శుభ్రత పరిశుభ్రత ఎట్లా చేయన్నా మా భార్యకి చెప్తానా? ఏంటి మీ సమస్య చెప్పండి. అయ్యా రాయుడు గారు, ఏం చెప్పమంటారు నా గోస? ఎందుకోసం వచ్చారు? సమస్య ఉందనే కదా, ఏం చెప్పమంటామని అడుగుతున్నావు? తొందరగా చెప్పు, నాకు ఇంట్లో పని ఉన్నది. అయ్యా ఏం చెప్పమంటున్నావు నా బాధ? నా పిల్లం అస్సలు నాతో కాపురం చెప్పలేదు. మంచిగానే ఉన్నారు కదా, ఏం మాయారోగం? మేము చూడ్డానికే ఇలా కలిసి ఉన్నాం. ఇంటికి ఏందంటే ఎవరికి వారే, ఏమన్నా తీరే. ఏ ఎందుకు? ఎందుకంటే నేను చేసిన పెద్ద తప్పు కట్నం కింద టీవీ తీసుకోవడం. ఆ టీవీ వచ్చిన కానుండి ఆ టీవీకి అతుక్కుపోయింది రాయుడు గారు. అది ఏదో సీరియల్ అంట రాయుడు గారు, దాని పేరు మొగుడా మూసుకో. అయ్యా ఆ సీరియల్లో పెళ్ళైనా కానీ హీరో హీరోయిన్ విడిపోయి ఉంటారు. ఇప్పటికీ 1300 ఎపిసోడ్ పూర్తయింది, అయినా కానీ వాళ్ళు కలవలేదు. వాళ్ళు కలిసే వరకు మనం కూడా కలవద్దని శపథం చేసింది అయ్యా. చూడమ్మా, అని జీవితం సంకనాకిచ్చావు కదే, మొగుణ్ణి మొగాడిలా చూడండి, కానీ కుక్కలా కాదమ్మా. అది కాదు రాయుడు గారు. నోర్మోయ్, ఇక నుంచి మీ ఇంట్లో టీవీ రద్దు చేస్తున్నా. అది ఎలా సాధ్యం? ఎందుకు రద్దు చేస్తున్నారు? ఏ ప్రధానమంత్రి నోట్లు రద్దు చేసినప్పుడు అడగని మాట ఇప్పుడు అడుగుతున్నావు? నోరు మూసుకొని వెళ్ళండి. వచ్చినవా? అయిపోయిందా మీ తీర్పులు? సరే గాని ఆడ బట్టలున్నాయి, 2 రోజుల నుంచి అట్లనే ఉన్నాయి, పోయి పిండు. వస్తే నేను నీకు మొగడులాగా లేనే, నువ్వే నాకు మొగడులా ఉన్నావు. అయ్యో ఊరికే అయ్యావు మొగడివి, 500,000 కట్నం ఇచ్చి కట్టుకుంటే అయినావు మొగడివి. సరే తప్పుతుందా? ఎవరో వచ్చిరే, అట్లా ఇట్లా జల్దీరా, మళ్ళీ వచ్చి బట్టలు పిండి. సరే రాయుడు గారు. రాయుడు గారు, ఏంట్రా నీ సమస్య, ఎందుకు వచ్చినావో చెప్పు. అయ్యా రాయుడు గారు, పొద్దున్న నుంచి బీర్ తాగుతున్నా, ఇది బుస్స బుస్స తాగుతుంది. ఇందుకెళ్ళి ఎవడో ఊరుతాడు, వాడెవడో కనిపెట్టాలే. అరే నీకు పెండ్లు అయిందారా? అయ్యింది రాయుడు గారు. అది విషయం, కాలు ఇరిగితే ఎక్స్రే తీయించుకోవచ్చు, కానీ
మనసు తిరిగితే ఎక్స్రే తీయించుకోలేం. వెళ్ళు వెళ్ళు, నీ మనసు తిరిగింది. బుడిగలు ఆగే వరకు అడుగు, అదే సెట్ అవుతుంది. వెళ్ళు వెళ్ళు. సరే రాయుడు గారు. ఏమయ్యా, నా ముఖాన్ని ఇంత కాఫీ పడేసేది ఉందా లేదా? ఇప్పుడే తీసుకొస్తా. రాయుడు ఎలా ఉన్నావురా? రాయుడు అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? అమ్మా, నువ్వు ఎప్పుడొచ్చావే? అది అది ఏంటి, మీ అమ్మని చూసి భయపడాలా? నీ కొడుకు నాకు కాఫీ ఇస్తున్నాడు, ఏ ఇవ్వకూడదా? ఏమే నంగనాసి, నా కొడుకు నీకు కాఫీ ఇస్తుంటే కూసుండి సీరియల్ చూస్తున్నావా? చూడత్తా, నా మొగడు నా ఇష్టం, నాకు కాఫీ ఇస్తాడు, కాళ్ళు పడుకుంటాడు. ఏ పడతాడే, నా కొడుకును అమాయకుని వేసి ఆడుకుంటున్నావే. అమ్మా నువ్వు ఊకోవే. ఏమ్రా నన్ను కొమ్మంటాను, నీ భార్యని ఏమనవా? రాధిక, రాక రాక మా అమ్మ అత్తే ఇప్పుడు ఈ గొడవ అవసరమా? మీరు నోరు మూయండి, ఎలా వచ్చిందో అలా ఉమ్మనండి. ఇంత అవమానం జరిగినాక నువ్వు అమ్మను లేదే, నేనే వెళ్ళిపోతా. అమ్మా 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 నీ పసివాణమ్మ. ఏంటి రాధిక, మా అమ్మను అలా తిట్టి పంపించావు? మరి ఊరికే తినడానికి ఏమైనా సత్రమా? అయినా నీకేంటి, మాటలేస్తుంది. అయినా నీకు పెళ్ళామంటే భయం లేకుండా పోతుంది. ఏమైందిరా తమ్ముడు, గిట్లొచ్చినావు, లోపలిదిరా. ఏమైందిరా తమ్ముడు, గిట్లొచ్చినావు? దీంతో ఏగలేకపోతాను అన్న, నేను విడాకులు తీసుకుందాం అనుకుంటాను, నేను ఉండా దీంతోనే. ఎందుకురా? దీని సీరియల్ పిచ్చితో రోజు రోజు చచ్చిపోతున్నా అన్న నేను. ఏందమ్మా సీరియల్ చూసేదానికే పెళ్లి చేసుకున్నావా? అది కాదు బావగారు. నోర్మల్, నువ్వు ఎప్పుడా తమ్ముడు? మొన్నటికి మొన్న కాశ్మీర కాటికన సీరియల్ చూసి శ్మశానంలో పడుకుందాం అంటాంది, భరించలేకపోతున్నా అన్న దీంతో. అరే తమ్ముడు, భార్య అంటే ఎవరనుకుంటున్నావురా? ఒక భార్య. శ్రీ అంటే ఎవరనుకుంటున్నావురా? ఒక శ్రీ. పెళ్ళామంటే ఎవరనుకుంటున్నావురా? ఒక పెళ్ళాం. మధ్యలో మాట్లాడకు. అరే భార్య అంటే ఏంటిదో, భార్య గొప్పతనం ఏంటిదో నేను చెప్తాను, నువ్వు వినురా తమ్ముడు. మనం తల్లిని ఏడిపిస్తాం, చెల్లెను ఏడిపిస్తాం. ఎక్కడి నుంచో వచ్చి మనల్ని ఏడిపించేదేరా భార్య అంటే? నెలంతా కష్టపడి సాలరీ తీసుకొస్తే ఆ సాలరీని సారీకి ఖర్చు పెట్టేదేరా భార్య అంటే? భార్య అంటే ఇంట్లో డాన్, మొగడికి సారీ డాన్. అసలు భార్య లేకపోతే పోలీసులకు గృహహింస కేసులే లేవురా. అరే భార్య బాధ్యతలు లేకపోతే పాన్ షాపులకు వైన్ షాపులకు కలెక్షనే ఉండదురా. చిన్నోడు విడాకులు కావాలని నచ్చిందట, నిజమేనా? అమ్మా సమయానికి వచ్చినావమ్మా. అబ్బా మా బాగా చెప్పారు, మాకు వచ్చేస్తే మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళి వేరే కాపురం పెట్టుకుంటాం. అవును, ఎవరి పాలు వాళ్ళకి మంచండి. అమ్మా గల్లపెట్టల దస్తావీజులున్నాయి, తీసుకురా అమ్మా. ఇవేంటో తెలుసా, మనకున్న 3 గుంటల భూమి దస్తావీజులు.
పాలు పంచేయమంటే గిలాసల వేడి చేసి పోషించినంత ఈజీ కాదమ్మా, దానికి చాలా లెక్కలు ఉన్నాయి. చూడమ్మా, ఈ లెక్కల గురించి చిన్నప్పుడు లెక్కల మాస్టర్ ఏం చెప్పాడో తెలుసా? 3 3 9 అన్నాడు, 3 3 కలిపితే 6 అన్నాడు, ఒకసారి 9 ఒకసారి 6 అని ఎందుకన్నాడో నాకు అర్థం కాలేదు. మీకు అర్థమైతే చెప్పండి, ఇప్పుడే ఆస్తి పంచిత్తా. అన్నయ్య, లెక్కల గురించి మనకెందుకు అన్నయ్య, మనందరం కలిసే ఉందాం. అవునండి, మీరు ఇంత మంచి వారం తెలివక మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన, ఇక నుండి మనందరం కలిసి ఉందామండి. అవును బావగారు, మమ్మల్ని క్షమించండి, అందరం కలిసే ఉందాం. ఇదేరా నేను కోరుకునేది, అందరం కలిసి ఉమ్మడిగా ఉందాం. మీరు సీరియల్ చూస్తారు, మా బతుకులు ఎపిసోడ్లు చేస్తారు. నా కొడుకుని కాఫీ ఇస్తుంటే నువ్వు ఇంట్లో కూర్చుండి సీరియల్ చూస్తున్నావా? కొడుకు నీకు కాఫీ ఇస్తుంటే నువ్వు సీరియల్ చూస్తావా? ఉసుండి సీరియల్ చూస్తున్నావా? ఉసుండి సీరియల్ చూస్తున్నావా?